ఉంటారు మందు తీసుకునే వాళ్ళు ఉంటారు మామూలుగా వేసేవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు సమాజంలో చెప్పింది చేయకపోవడమే జగన్ ప్రభుత్వం అంటే నేను 12వ తారీఖు మందు అన్నారని చూశాను అన్న వైన్ షాప్ తీసే ఉంది చెప్పేదొకటి చేసేదొకటి పదకాలు చేరుతున్నాయి ఏముంది వాళ్ళకి సరైన విద్య కల్పించాలే కానీ డబ్బులు కాదు విద్యలో ఏ మార్పు తెచ్చారు ఏమన్నా మంచి టీచర్లు తీసుకొచ్చారా మంచి స్కూల్ చేశారా ఏమన్నా మంచి ఎడ్యుకేషన్ తెచ్చారా డబ్బు ఇచ్చేవాళ్ళే కానీ మేము విద్యలో మార్పు ఏం చేయలేదుగా విద్యా విధానం వల్ల మార్పు ఏమి తేలేదుగా అవును డబ్బులు కొండా స్కూల్ బాగు చేయి వాళ్ళకి ఇచ్చేయి ఇంకా మంచి స్టూడెంట్స్కి నాలెడ్జ్ పెంచు అలాంటివి ఉండాలి నువ్వేదో ఓట్ల కోసం డబ్బులు ఇస్తున్న వాళ్ళే కానీ వాళ్ళకేమి ఇది కాదుగా ఇస్తానే ఉండి ఉండొచ్చు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటప్పుడు ఎవరైనా ఉద్యోగ ధర్మం నిర్వర్తించకుండా ఎవరో ఉండరు ఉంటారు కొంతమంది బద్దగస్తులు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు బద్దగస్తులు లేరా లంచాల వాళ్ళు లేరా ఎదవలు లేరా అట్లాగే ఉంటారు అందరిలో ఉంటారు కానీ అందరూ అలా అని అనుకోకూడదుగా మాకైతే మాకేమీ లేవు కాబట్టి వాలంటీర్లతో పెద్ద పని లేదు కాబట్టి నేనైతే వాళ్ళని అబ్జర్వ్ చేయాలి ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్పమంటావా మద్యపాన నిషేధం చాటున పేదల రక్తం తాగుతున్న ప్రభుత్వం ఇది 130 రూపాయలు ఉన్న క్వార్టర్ని 260 రూపాయలకు అమ్ముతూ పేదల రక్తాన్ని తాగుతున్న ప్రభుత్వం ఇది ఏమంటారంటే వాళ్ళ బలహీనతని అడ్డం పెట్టుకొని రెండు ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు ఇవన్నీ మూడు రైతుల్ని మోసం చేశారు ఏ విధంగా మోసం చేశాడంటే 30,000 ఎకరాలు తీసుకునేటప్పుడు ఓకే అని ఇవాళ వాళ్ళని మోసం చేశాడు వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాల 12,500 ఇస్తానని 7,500 ఇస్తున్నాడు మరి 7,500గా 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నువ్వు 12,500 ఇస్తా అన్నావు నువ్వు 7,500 ఇస్తున్నావు అదొకటి తర్వాత వచ్చి వృద్ధులకి 3,000 ఇస్తా అన్నావు 2,250 చేసావు వాళ్ళ మోసం చేసాం పత్తి రైతులకి మిర్చి రైతులకి మద్దతు ధర లేదు ఎలక్షన్ ముందు నేను మద్దతు ధర కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించానని గొప్పలు చెప్పావు కానీ ఎక్కడ కూడా మద్దతు ధరకి 100 రూపాయలు కూడా నువ్వు చెల్లించలా మూడు ఎలక్షన్ల కోసం 10వ తరగతి పిల్లల పరీక్షలు వాయిదా వేసావు ఎలక్షన్ ఇంటర్మీడియట్ పరీక్షలు అవుతున్నాయా మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళాలా వాళ్ళకు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టేగా నువ్వు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు 9 నెలలు ఇసుక మాఫియా ఒకే బిల్లుతోటి 10 ట్రిప్పులు తోలుతున్నారు బిల్లు ఒకటే ఉంటుంది 10 మందికి తోలుతున్నారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచారు డీజిల్ పెట్రోల్ పెంచారు మనకంటూ రావలసిన ఆస్తులేమి కానీ బాకీలు కానీ తెలంగాణ నుంచి తెచ్చుకోకుండా తెలంగాణకి మన ఆస్తులు మొత్తం రాసిచ్చాం మహిళలను వేధిస్తున్నారు అన్నా క్యాండీలు రద్దు చేశాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తుంది అంటే ఇది ఒక విషపనాగు లాంటి ప్రభుత్వం అన్నమాట తన పిల్లల్ని తను చంపుకున్నట్టుగా తన ప్రజల్ని తను ఇబ్బంది పెడతా తన ప్రభుత్వం తన రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తుంది మీకేమైనా అనిపిస్తుందా ముందుకెళ్తున్నట్టు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టాడు అలాగే తెలంగాణ కూడా తాకట్టు పెట్టాడు తెలంగాణకి ట్యాక్స్ కడుతున్నాడు పులివిందల రాజకీయాలు నోరు కుదరని మంత్రులకి ఎవరికన్నా నోరు కుదిరిద్దా ఏమంటారు నీ అమ్మ మగుడు వాడమ్మ మగుడు వీడికి సిగ్గుందా వాడికి సిగ్గుందా ఆడంతా చూస్తాను వీడంతా చూస్తాను వాళ్ళు ఎదవలు వీళ్ళు ఎదవలని తిట్టే మంత్రులు తప్ప ప్రజలని ఒక మంచి పద్ధతిలో తీసుకెళ్లే మంత్రులు కాదు భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టాడు భవన నిర్మాణ కార్మికులు ఇవాళ అలో లక్ష్మణ్ అని ఏడుస్తున్నారు 750 రూపాయలు ఉండేది 500కి కూడా ఇవాళ పనికి వెళ్తున్నారు వ్యాపారం మొత్తం నాశనం చేశాడు ఎక్కడ ఏ షాప్కైనా వెళ్ళండి మీరు వ్యాపారం అనేది లేదు రియల్ ఎస్టేట్ రంగం శాంతం నాశనం చేశాడు చంద్రబాబు గారు రావాలి మాకు జగన్ చంద్రబాబు గారు అన్నీ చేస్తాడు ఏమన్నా ఇది నవరాసాలు ఒక రసం కూడా మాకు రాలేదు అది ఏమైనా చేయలేడు మాకు మాకు ఒకటి వచ్చింది మాకు పిల్లలకి ఒక పిల్లకి వచ్చింది 15,000 బాబుగాడు ఒకరికి ఇచ్చిండు మాకు వచ్చింది ఒకటే అంతకుమించి మాకు ఏం రాలేదు మా ఇంటి బిల్లు కూడా రాలేదు నాకు టీడీపీ పార్టీలో వచ్చింది పాత బిల్లు ఇస్తా అన్నారు అందరికి ఇవ్వలేదు అంతకుమించి ఇంకేం లేదు అందరలేదు ఎవరికి అందట్లేదు అన్న అందట్లేదు ఎవరికి ఏ అంతా ఇంత రౌడి రాజ్యం అది ఈయన వచ్చిన తర్వాత మాకేం రావట్లేదు అన్న ఇంటెద్దులు పెరుగుతున్నాయి ఇక్కడ అది అంటున్నారు ఇది అంటున్నారు ఏది దానివల్ల మాకేమనిపించట్లేదు మద్యం ఫుల్గా పెంచారన్న చాలామంది రోడ్డు మీద పడిపోతున్నారు వెళ్ళడం వణుకొచ్చేస్తుంది వాళ్ళకి మందు లేక అన్ని రకాల ఉంటున్నారంటే ఆరోగ్యం పాడైపోయి ఆల్రెడీ 2 ఇద్దరు చచ్చిపోయారు నిన్న పేటలో ఒక మనం
మన సరుకులు మనం తెచ్చుకోలేమా? మనం సరుకులు మనం తెచ్చుకోవచ్చుగా, అంత బాధకస్తులం కాదుగా. మరి జనం అంత ఇండ్లకి వచ్చి సరుకులు తీసుకున్నంత రేంజ్ మన రాష్ట్రంలో ఉందా? మన దాంట్లో ఉందా? వాడవాళ్ళు డీడీ కట్టి వాళ్ళు ఉండాలి, వాలంటీర్లు ఉండాలి. ఏ ఎక్కడ ఈ డబ్బు అంతా ఏంది? అలాగే జరిగింది. డబ్బులు మధ్య లేకపోతే ఎలక్షన్ జరగవు. ఏ మేము రైతు 10 ఎకరాల పొలం చేస్తున్నాము. వడ్లు 250 బస్తాలు వేస్తే డిసెంబర్ 7వ తారీఖు వడ్లు వేస్తే మొన్న ఇచ్చారు డబ్బులు. అభివృద్ధి ఏది? అభివృద్ధి ఎక్కడ లేదు కదా. అభివృద్ధి లేదు, అంతా దౌర్జన్యం. ఎక్కడ పెట్టినా ఒక వార్డు నెంబర్ నిలబెడతాని కోసం కూడా గొడవలు. దేనికి వాళ్ళు ఏది ఇంతటి రాలేదుగా ఇంటింటికి. సరుకులు అన్నారు, అయ్యన్నారు ఏది అంతా వేస్ట్. వాళ్ళ ఇష్టం, 4 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం. పెద్ద వరస్ట్ ఇసుక ఉంది, ఇది వరకు ఫ్రీగా వచ్చింది. ఇవాళ 4000 కట్టాలి మేము ఇసుక్కి. రాజధాని అక్కడ ఆగిపోయింది. డెవలప్మెంట్ అనేది వేసం ఎత్తుకోలేదు. వేస్ట్ అమ్మఒడి. ఇంతకుముందు డ్వాక్రాకి ఇచ్చినయే అమ్మఒడి. అవినీతి ఎక్కడా తగ్గల. వాలంటీర్లు ఎందుకో వీళ్ళు తీసుకోలేరు అక్కడికి వెళ్ళి. వాలంటీర్లకి 5000-8000 ఊరికొచ్చి 20-15 మందిని ఈ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది? వ్యాపారాలు తగ్గిపోయింది పూర్తిగా. ఏ వ్యాపారాలు లేవు. ఇసుకు వల్ల ఇబ్బంది అవుతుంది. పథకాలు పెట్టాలి, పథకాలు ఇవ్వాలని అడిగారా? అవును, స్కూల్ వాళ్ళు అడిగారా? పిల్లలు మా పిల్లల్ని చదివించుకోలేము డబ్బులు ఇవ్వని అడిగారా? అడగలేదుగా. అవన్నీ ఆయన అనుకుంటే సరిపోదు, జనరల్ ప్రజల్లో ఉండాలిగా. 15000 ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు? దేనికి ఉపయోగపడతాయి? అదే ఉద్యోగాలు ఇస్తే 4 నలుగురు బాగుపడతారు. 10000 అంటే పిల్లలను కన్నోళ్ళు పిల్లలను సాక్కోలేరా, చదివించుకోలేరా? అప్పటికన్నా ఇప్పుడే కొద్దిగా మెరుగు కానీ కొద్దిగా మంచిగా చేయాలి. ఓట్లు ఈ రోజు ఓట్లో డబ్బులు తీసుకున్నా కూడా ఓట్లు వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు వేస్తున్నారు అంతే తప్ప. కానీ ఏంటంటే వైసీపీకి మేమందరం అక్కడ వేసిన వాళ్ళమే, కానీ ఆయన చేసే పరిపాలన మటుకి బాగోలేదు. మేమందరం ఒకసారి వైసీపీకి వేసిన వాళ్ళమే మేమందరం. కానీ ఏంటంటే ఆయన ఏంటో మోనపల్లిగా వెళ్ళిపోతున్నారు. అది కొంచెం ఆయన ఆలోచిస్తే చాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అదే చెప్పాను కదా, మోనపల్లిగా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏ విషయంలో అయినా మోనపల్లిగా వెళ్ళిపోతున్నారు. ఆ డెసిషను పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, ఐఏఎస్లో ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ డెసిషన్ ఈయన తెలియగలవడే కాదు, తెలియతే కదా తెలియగలవడే. కానీ డెసిషన్ వాళ్ళతో కూడా సంప్రదించి వాళ్ళతో కూడా తీసుకుంటే బట్ కొంచెం పరిపాలన బాగుంటుందని మేమందరం ఆశించాం. కానీ ఏంటంటే కొంచెం అది రివర్స్లో నడుస్తుంది. అది మళ్ళీ ఒక ఆయన ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. మేము యాక్చువల్గా ఆయన పార్టీ, మేము ఆయన రాజశేఖర్ గారి పార్టీ, రాజశేఖర రెడ్డి గారి పార్టీతోనే మేము ఇప్పుడు దాకా ఉన్నాం. మరి ఈయనేమో మేము కూడా వాళ్ళందరికీ ఆయనకి వేసిన వాళ్ళ ఓట్లే. కానీ ఏంటంటే ఆయన కొంచెం మోనపల్లిగా వెళ్ళిపోతున్నారు. పథకాలు ఇచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకోమన్నాను. పథకాలకి వాళ్ళని వద్దని అనట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇవ్వద్దని అనట్లేదు. కానీ కత్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా డెవలప్మెంట్ ఉండాలి కదా. డెవలప్మెంట్ ఏం కనపడతలేదు. 9 నెలల నుంచి డెవలప్మెంట్ ఏం కనపడతలేదు కదా అని మా ఒపీనియన్. మేబీ పథకాలు ఓకే జరుగుతుంది, కానీ అది సామాన్యుడికి అందుతుందా లేదా అన్నది కూడా మనకి ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రతి సామాన్యుడు ఇప్పుడు చాలా వరకు రేషన్ కార్డులు కట్టవద్దు అంటున్నారు, కరెంట్ బిల్లు అయితే కొన్ని పథకాలు కట్టవద్దు అంటున్నారు. పింఛన్లు అదే వాటెవర్ ఇట్ ఈస్, అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి కూడా ఎంతవరకు జరుగుతుంది అనేది డెప్త్ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పథకాలు అయితే ఉన్నాయి, కానీ ఎంతమందికి అందుతుంది? లబ్ధిదారులు. అవినీతి తగ్గింది, టెక్నాలజీ డెవలప్ అయితే అవినీతి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది భయ్యా. ప్రతి దాంట్లో మనకి టెక్నాలజీ యూజ్ చేసుకుంటే అవినీతి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దాన్ని డెవలప్ చేస్తే చాలు మనకి. ఇప్పుడు ప్రజెంట్ ఏమని వచ్చిన 6 నెలల్లో అవినీతి అంతమైందని మాత్రం మనం ఏం చెప్పలేం, కానీ జరుగుతున్న ప్రాసెస్లోనే ఉంది. ప్రజెంట్ ఏం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి. వాలంటీర్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉందో మరి మాకైతే లేదు, కానీ ప్రజెంట్ ఇంకెవరికైనా ఉందో మాత్రం తెలియట్లేదు. రోజుకు ఒకళ్ళు వస్తున్నారు, లేదా మంత్లీ ఒకళ్ళు చేంజ్ అవుతున్నారు. మేము వాలంటీర్ అంటారు, వేరే వాళ్ళు వాలంటీర్ అంటారు. అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు. మేబీ అది చాలామంది కట్ అయింది కూడా అన్నారు. మరి యాక్చువల్లీ వాళ్ళ ఏజ్ ప్రకారం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎందుకు కట్ అవుతుంది అనేది ఆలోచించుకోవాలి. చాలా వరకు మాకు పెన్షన్ కట్ అయిపోయింది. మేము వాళ్ళ ఏజ్ అంటే తెలిసిపోతుంది మనకి, ఇంక దాని గురించి సపరేట్గా మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ఏజ్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ పెన్షన్ వాళ్ళకి అందాలి. ఇంటికి తీసుకొచ్చి ఇస్తే ఉంది, ఎక్కడ తీసుకెళ్ళి ఇస్తే ఉంది, ప్రతి ఒక్కళ్ళకి లబ్ధిదారులకు అందుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు మీ ముందే వెళ్ళారు చూశారు కదా, ఇప్పుడు ఆడవాళ్ళకి 7:00 నుంచి మధ్యాహ్నం 12 వరకు వీళ్ళతో తిరిగినందుకు మనిషికి 500-600 ఇస్తున్నారు. వీళ్ళు గెలుస్తారని నమ్మకున్నప్పుడు ఈ ప్రచారాలు కూడా అనవసరం. ఎందుకంటే వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అనవసరం అంతే కదా. ఇప్పుడు వీళ్ళు పార్టీ గెలిచిందని నమ్మకున్నప్పుడు మన జగన్ గారు కూడా అన్నారు, ఏమన్నారు, వీళ్ళు ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పుడు మద్యం కానీ డబ్బులు కానీ ఎవరైనా పంచితే తర్వాత వాళ్ళకు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మరి చేసే పని ఏంటి? తప్పనిసరిగా పంచుతారన్న చెప్తున్నా కదా. మొన్న పెద్ద అర్షణం కూడా 2000 పంచారు రోడ్కి, 2000 పంచారు, నేను కూడా తీసుకున్నాను అందులో. తప్పదు మరి అంతే. జనాలు ఏంటంటే పైకో మాటలు మాట్లాడతారు కానీ లోపల వాళ్ళు చేసేదంతా ఇలాగే ఉంటుంది. అందుకని సరైన నాయకుడిని ఎంచుకుంటేనే మంచిదన్న. డబ్బు విధంగా మద్య విధంగా చూస్తున్నారు అనుకో,
రేపు రోజున ఎవరైనా బాధపడాలి. టీచర్ గురించి ఆలోచించాలి కదా అన్న, ఎంతమంది బాధపడుతున్నారన్న, ఇప్పుడు చాలా మంది బాధపడతారు. ఇప్పుడు విద్యార్థులు బాధపడతారు, రైతులు బాధపడతారు, అందరూ బాధపడుతున్నారు. పథకాలంటే అమ్మఒడి ఒకటి, అలాగే ఆటో వాళ్ళకి కొంచెం ఆయన చేస్తున్నాడు, కానీ ఏంటంటే ఇలాగే చేసుకుంటూ వెళ్తేనే నెక్స్ట్ కూడా ఆయన వస్తాడు. లేదు మధ్యలో ఎమ్మెల్యేల మాటలు, ఎంపీల మాటలు, ఈ మినిస్టర్ మాటలు విని ఆయన నచ్చినట్టు అలా చేశారనుకో, వాళ్ళు పరంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఏంటంటే వాలంటీర్లు కూడా చెప్పేది ఏంటంటే, మీ ఊర్లో మీ చుట్టాలు కానీ, మీ బంధువులకు కానీ, మీ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరికైనా గొడవలు ఉన్నాయనుకో, మీ పర్సనల్గా చూసుకోండి. అంతేగాని వాళ్ళ కడుపు మీద మాత్రం కొట్టద్దు. మీరు అంతే కాదు, ఏ పథకమైన మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు మాకు పింఛన్ రావట్లేదు, నీకు నాకు శత్రుత్వం ఉందనుకో, పక్కన పెట్టు. అంతేగాని నీ ఆ కాగితాన్ని తీసుకెళ్లి పైకి అమలు చేయకుండా చేయడం తప్పు. వాలంటీర్లు కూడా అలా చేయాలి. 100% జరిగిందనే ఇది లేదుగా. ఏ పథకమైనా ఏదో 50% ఏమో జరిగింది అనుకుంటున్నాం మేము అనుకుంటాం. అవును, పేరుకే పెట్టారు ఇది. పర్టికులర్గా మొత్తం 100% జరిగిందనేది ఏది లేదు నాకు తెలిసి. అయితే ప్రస్తుతానికి అయితే చాలా పథకాలు పెట్టారు, అన్ని పాతవే మళ్ళీ కొత్తగా ఏదో చూపించి పెడుతుంది తప్పితే. ముందు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే జనం అయితే అంత అని పెట్టు. వ్యాపార పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ వాలంటీర్లు అనేది అయితే బాగానే ఉంది బాస్. చూస్తానికి అయితే బాగానే ఉంది. దాని అతను జగన్ గారు ఎలాగైతే చెప్పారో అది నిజంగా పూర్తిగా వాళ్ళ ద్వారా చేయగలిగితే ఇంకా సాటిస్ఫై అవుతారు జనం. అసలు మామూలుగా అయితే వాళ్ళకి అనుకున్నంగా ఉన్న ఏరియాలోనే ఎలక్షన్ జరుగుతున్నాయి. 90% కొన్ని ఏరియాలో ఎలక్షన్ జరగట్లా, కొన్ని ఏరియాలో అయితే నామినేషన్లే ఇట్లా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.